హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ గణిత బోధిని ఈరోజు మనం ఈ వీడియోలో సెవెంత్ క్లాస్లోని సెకండ్ చాప్టర్లో ఎక్ససైజ్ ఫైవ్ డిస్కస్ చేసుకుందాం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో ఫస్ట్ బిట్ సెకండ్ బిట్ కంప్లీట్ చేసుకున్నాం ఆ వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను చూడండి ఇప్పుడు మనం ఈరోజు థర్డ్ బిట్ నుంచి డిస్కస్ చేద్దాం థర్డ్ బిట్ ఇచ్చారు చూడండి ఎక్స్ప్రెస్ టెన్ సెంటీమీటర్స్ ఇన్ మీటర్ అండ్ కిలోమీటర్ టెన్ సెంటీమీటర్స్ని మీటర్లోకి కిలోమీటర్లోకి కన్వర్ట్ చేయాలి అట కన్వర్ట్ చేసేద్దాం ఓకేనా ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు మనకి టెన్ సెంటీమీటర్స్ అన్నారు టెన్ సెంటీమీటర్స్ అన్నారు ఇప్పుడు ఇక్కడ టెన్ సెంటీమీటర్స్ అంటే మనకి ఆల్రెడీ ఇవన్నీ తెలుసు కదా వన్ సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు వన్ సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు టెన్ మిల్లీమీటర్స్ తెలుసు కదా ఇది వన్ సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు టెన్ మిల్లీమీటర్స్ దీని నుండి వన్ మిల్లీమీటర్ రాయాలి అనుకోండి ఏమవుతుంది వన్ మిల్లీమీటర్ ఈజ్ ఈక్వల్ టు టెన్ ట్రాన్స్పోజ్ అవుతుంది అంటే ఇది ఇక్కడ వన్ బై టెన్ వన్ బై టెన్ సెంటీమీటర్ అవుతుంది వన్ బై టెన్ సెంటీమీటర్ అవుతుంది నెక్స్ట్ వన్ మీటర్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ సెంటీమీటర్స్ ఇక్కడ నుంచి వన్ సెంటీమీటర్ రాయాలి అంటే ఏమవుతుంది ఇక్కడ వన్ బై వన్ సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై హండ్రెడ్ మీటర్స్ అవుతుంది నెక్స్ట్ ఇలా మనం రాసుకుంటూ వెళ్ళవచ్చు ఇక్కడ ఫస్ట్ ఏమన్నారు టెన్ సెంటీమీటర్స్ని ఎలా ఎలా కన్వర్ట్ చేయాలి అట మీటర్స్లోకి కన్వర్ట్ చేయాలి కిలోమీటర్స్లోకి కూడా కన్వర్ట్ చేయాలి ఫస్ట్ మనం మీటర్స్లోకి కన్వర్ట్ చేద్దాం మీటర్స్లో కన్వర్ట్ చేయాలి అంటే ఇక్కడ సెంటీమీటర్ ఇక్కడ వన్ సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు మీటర్స్లో కన్వర్ట్ చేయాలంటే మనం ఇక్కడ ఏం చేయాలి వన్ బై హండ్రెడ్తో మల్టిప్లై చేయాలి అంటే ఇది ఇక్కడ టెన్ ఇంటూ వన్ బై హండ్రెడ్ ఇదేంటి ఇక్కడ మీటర్స్ ఓకేనా ఇది ఇప్పుడు ఇక్కడ చూడండి టెన్ వన్స్ టెన్ టెన్ బై హండ్రెడ్ మీటర్స్ ఇక్కడ జీరో జీరో క్యాన్సిల్ అయిపోతాయి ఇక్కడ మనకి ఏమొస్తుంది వన్ బై టెన్ మీటర్స్ వస్తుంది వన్ బై టెన్ అంటే మన డెసిమల్ ఫామ్ ఏమో రాస్తాం జీరో వన్ జీరో ఉంది అంటే వన్ డిజిట్ తర్వాత పాయింట్ అంటే వన్ డిజిట్ తర్వాత పాయింట్ జీరో పాయింట్ వన్ మీటర్ అయిపోయింది ఓకేనా మీటర్స్లో కన్వర్ట్ చేసేసాం నెక్స్ట్ కిలోమీటర్స్లో కన్వర్ట్ చేయాలి కిలోమీటర్స్లో కన్వర్ట్ చేయాలి అంటే ప్రాసెస్ వెళ్దాం నెక్స్ట్ ఇక్కడ ఏంటి కిలోమీటర్స్ అంటే వన్ కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు థౌజండ్ మీటర్స్ మనకి తెలుసు కదా ఈ రిలేషన్ వన్ కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు థౌజండ్ మీటర్స్ మనకి ఇక్కడ మీటర్స్ లేవు ఇక్కడ మనకి సెంటీమీటర్స్ ఇచ్చి కన్వర్ట్ చేయమన్నారు అంటే మనకి ఇక్కడ సెంటీమీటర్స్ కావాలి సెంటీమీటర్స్ కావాలి అంటే చూడండి ఇక్కడ ఏం చేస్తామంటే థౌజండ్ ఇంటూ ఇక్కడ వన్ మీటర్ వన్ మీటర్ అంటే మనకి ఎన్ని సెంటీమీటర్స్ హండ్రెడ్ సెంటీమీటర్స్ అంటే హండ్రెడ్ సెంటీమీటర్స్ ఇక్కడ మనం వన్ మీటర్ ప్లేస్లో ఏం రాసేసుకుంటా హండ్రెడ్ సెంటీమీటర్స్ అని రాస్తాం ఇక్కడ మనకి సెంటీమీటర్స్ ఏ కదా ఇచ్చింది ఓకే ఇప్పుడు దీని నుంచి వన్ సెంటీమీటర్ రాద్దాం దీని నుండి వన్ సెంటీమీటర్ అంటే ఏమవుతుంది ఈ హండ్రెడ్ ఇన్ థౌజండ్ ఇంటూ హండ్రెడ్ ట్రాన్స్పోజ్ అవుతుంది అంటే ఇది ఇక్కడ వన్ బై థౌజండ్ ఇంటూ హండ్రెడ్ ఏంటి ఇక్కడ కిలోమీటర్స్ ఇప్పుడు మనం టెన్ సెంటీమీటర్స్ కదా మనకి ఇచ్చింది టెన్ సెంటీమీటర్స్ మనం కిలోమీటర్స్లో కన్వర్ట్ చేస్తాను అంటే ఇక్కడ వన్ సెంటీమీటర్ ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు వన్ బై థౌజండ్ ఇంటూ హండ్రెడ్ అంటే ఇక్కడ టెన్ ఇంటూ వన్ బై థౌజండ్ ఇంటూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఏంటవి కిలోమీటర్స్లో కన్వర్ట్ చేయమన్నారు కాబట్టి ఇక్కడ మనకి జీరో జీరో క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏం మిగులుతాయి వన్ బై వన్ టూ త్రీ ఫోర్ జీరోస్ మిగులుతాయి వన్ టూ త్రీ ఫోర్ కిలోమీటర్స్ మనకి ఇప్పుడు ఇక్కడ దీన్ని డెసిమల్ ఫామ్లో రాయాలి అంటే మనకి ఎన్ని జీరోస్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ జీరోస్ ఉన్నాయి ఫోర్ జీరోస్ అంటే ఫోర్ డిజిట్స్ తర్వాత పాయింట్ అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ డిజిట్స్ తర్వాత పాయింట్ వస్తుంది జీరో జీరో పాయింట్ జీరో 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 వన్ కిలోమీటర్ వచ్చేస్తుంది మనకి మీటర్స్లో ఏమొచ్చింది జీరో పాయింట్ వన్ మీటర్ వచ్చేసింది ఇక్కడ కిలోమీటర్స్ అంటే జీరో పాయింట్ జీరో 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 వన్ కిలోమీటర్స్లో వచ్చేస్తుంది ఓకేనా నెక్స్ట్ మనకి రిలేషన్స్ ఇవి ఇవి పర్ఫెక్ట్గా ఉంటే ఓకే ఇక్కడ మనకి వన్ సెంటీమీటర్ అంటే టెన్ మిల్లీమీటర్ టెన్ వన్ మిల్లీమీటర్ రావాలి అంటే ఏమవుతుంది ఇక్కడ ఇది ట్రాన్స్పోజ్ అవుతుంది ఇది ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మనకి ఈ రిలేషన్స్ గుర్తుంటే చాలు వన్ సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు టెన్ మిల్లీమీటర్స్ వన్ మీటర్ ఈక్వల్ టు హండ్రెడ్ సెంటీమీటర్స్ వన్ కిలోమీటర్ ఈక్వల్ టు థౌజండ్ మీటర్స్ ఈ త్రీ గుర్తుంటే మనం వాటి నుంచి ఇవన్నీ రాసుకోవచ్చు నెక్స్ట్ వన్ చూడండి నెక్స్ట్ సెకండ్ వన్ ఏమి ఇచ్చారు అంటే ఫార్టీ ఫైవ్ మిల్లీమీటర్స్ అని ఇచ్చారు ఫార్టీ ఫైవ్ మిల్లీమీటర్స్ని ఎలా కన్వర్ట్ చేయాలి సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేయాలి మీటర్స్లో కన్వర్ట్ చేయాలి కిలోమీటర్స్లో కూడా కన్వర్ట్ చేయాలి ఇక్కడ మిల్లీమీటర్స్లో ఇచ్చారు ఫస్ట్ మనం సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేద్దాం వన్ సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటి టెన్ మిల్లీమీటర్స్ వన్ మిల్లీమీటర్ అంటే ఏమవుతుంది ఇక్కడ మనకి వన్ బై టెన్ సెంటీమీటర్ అవుతుంది అంతే కదా అంటే ఇప్పుడు ఇది ఇక్కడ మనకి ఫార్టీ ఫైవ్ ఇంటూ మిల్లీమీటర్ అంటే మనం ఏం రాసుకోవచ్చు వన్ బై టెన్ సెంటీమీటర్ అంటే వన్ బై టెన్ సెంటీమీటర్ ఇది ఇక్కడ ఏమవుతుంది ఫార్టీ ఫైవ్ బై టెన్ సెంటీమీటర్ అవుతుంది అంటే ఇక్కడ వన్ జీరో ఉంది అంటే వన్ డిజిట్ తర్వాత పాయింట్ వస్తుంది వన్ డిజిట్ తర్వాత పాయింట్ ఫోర్ సెంటీమీటర్స్ ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఇది అయిపోయింది నెక్స్ట్ మీటర్లో కన్వర్ట్ చేయాలి మీటర్లో కన్వర్ట్ చేయాలి అంటే చూడండి ఇక్కడ మనకి వన్ మీటర్ అంటే హండ్రెడ్ సెంటీమీటర్స్ ఇది తెలుసు మనకి కానీ ఇక్కడ మనకి మిల్లీమీటర్స్లో ఇచ్చారు అంటే ఇక్కడ మనం మిల్లీమీటర్స్లో రాసుకోవాలి అంటే ఇక్కడ హండ్రెడ్ ఇంటూ వన్ సెంటీమీటర్ అంటే మనకి ఏంటి టెన్ మిల్లీమీటర్స్ కదా టెన్ మిల్లీమీటర్స్ ఇప్పుడు దీని నుంచి రాసుకోవచ్చు కదా వన్ మిల్లీమీటర్ ఏమవుతుంది ఇక్కడ మనకి వన్ బై హండ్రెడ్ ఇంటూ టెన్ అంటే ఇక్కడ ఇదేమవుతుంది వన్ బై థౌజండ్ వన్ బై థౌజండ్ మీటర్స్ ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ మిల్లీమీటర్స్ కదా ఇచ్చింది ఇక్కడ మనకి ఫార్టీ ఫైవ్ వన్ మిల్లీమీటర్ ప్లేస్లో మనం ఇక్కడ ఏమి రాస్తాం వన్ బై థౌజండ్ మీటర్స్ వన్ బై థౌజండ్ మీటర్స్ అంటే ఇది ఇక్కడ ఏమవుతుంది ఫార్టీ ఫైవ్ బై థౌజండ్ మీటర్స్ అవుతుంది ఇక్కడ మనకి త్రీ జీరోస్ ఉన్నాయి అంటే త్రీ డిజిట్స్ తర్వాత పాయింట్ వస్తుంది వన్ టూ థర్డ్ డిజిట్ లేదు కాబట్టి జీరో పాయింట్ ఇది ఇక్కడ జీరో పాయింట్ జీరో ఫోర్ ఫైవ్ మీటర్స్ అవుతుంది ఇది ఇక్కడ ఓకేనా మీటర్స్లో కూడా కన్వర్ట్ చేసాం నెక్స్ట్ ఏం కన్వర్ట్ చేయాలి కిలోమీటర్స్లో కన్వర్ట్ చేయాలి కిలోమీటర్స్లో కన్వర్ట్ చేయాలంటే చూడండి వన్ కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు మనకి తెలిసిందేంటి థౌజండ్ మీటర్స్ మనకి ఇక్కడ మీటర్స్ కాదు మిల్లీమీటర్స్ రావాలి అంటే ఇది ఇక్కడ మనకి ఇది థౌజండ్ ఇంటూ మీటర్ అంటే వన్ మీటర్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ సెంటీమీటర్స్ హండ్రెడ్ సెంటీమీటర్స్ సెంటీమీటర్స్ కూడా రాకూడదు కదా ఈ సెంటీమీటర్ ప్లేస్లో ఏం రాసుకోవాలి టెన్ ఇంటూ టెన్ మిల్లీ మీటర్స్ అవుతుంది ఇది ఇక్కడ మనకి దీని నుంచి ఏమవుతుంది వన్ మిల్లీమీటర్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై థౌజండ్ ఇంటూ హండ్రెడ్ ఇంటూ టెన్ కిలోమీటర్స్ అవుతుంది అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఎలా రాస్తాం ఫార్టీ ఫైవ్ మిల్లీమీటర్స్ ఈజ్ ఈక్వల్డ్ ఇక్కడ ఏమవుతుంది ఫార్టీ ఫైవ్ వన్ మిల్లీమీటర్ అంటే ఇదంతా బైలోకి వచ్చేస్తుంది కదా వన్ బై ఇక్కడ ఏంటి త్రీ జీరోస్ హండ్రెడ్ ఇంటూ టెన్ కిలోమీటర్స్ కిలోమీటర్స్లో కన్వర్ట్ చేస్తున్నాం ఇలాగా ఇది ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది ఫార్టీ ఫైవ్ బై ఇది ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి త్రీ టూ ఫైవ్ సిక్స్ అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరోస్ వస్తాయి కిలోమీటర్స్ మనం ఇప్పుడు దీనికి డెసిమల్ ఫామ్ రాయాలి అంటే ఇక్కడ మనకి సిక్స్ జీరోస్ ఉన్నాయి అంటే సిక్స్ డిజిట్స్ తర్వాత పాయింట్ వస్తుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ డిజిట్ తర్వాత పాయింట్ జీరో కిలోమీటర్ ఓకేనా ఇది ఇక్కడ ఏమవుతుంది జీరో పాయింట్ జీరో 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 ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ ఇక్కడ మీటర్స్ ఏమో ఇది ఓకేనా సెంటీమీటర్స్ ఇది కిలోమీటర్స్ ఇది ఓకే కదా నెక్స్ట్ నెక్స్ట్ సమ్ చూద్దాం నెక్స్ట్ ఫోర్త్ వీట్లో ఏమి ఇచ్చారు అంటే ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ ఇన్ కిలోగ్రామ్స్ అన్నారు ఇక్కడ ఏమి ఇచ్చారు వన్ నైంటీ గ్రామ్స్ అని ఇచ్చారు మనకి ఆల్రెడీ తెలుసు కదా వన్ కిలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు థౌజండ్ గ్రామ్స్ అంతే కదా అంటే ఇక్కడ నుంచి మనకి వన్ గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది వన్ బై థౌజండ్ కేజీ అవుతుంది ఇప్పుడు ఇక్కడ గ్రామ్స్ని కేజీలో కన్వర్ట్ అంటే ఇది ఇక్కడ ఏమవుతుంది వన్ నైంటీ ఇంటూ వన్ బై థౌజండ్ కేజీ అవుతుంది ఇది ఇక్కడ జీరో జీరో క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ నైంటీన్ బై హండ్రెడ్ కేజీ అవుతుంది నైన్టీన్ బై హండ్రెడ్ అంటే ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి టూ జీరోస్ ఉన్నాయి అంటే టూ డిజిట్స్ తర్వాత పాయింట్ అంటే వన్ టూ తర్వాత పాయింట్ జీరో జీరో పాయింట్ వన్ నైన్ కేజీ ఇలా వస్తుంది ఓకేనా రిమైనింగ్ టూ సమ్స్ మీరు చేసేసేయండి నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ ఏమి ఇచ్చారు అంటే రైట్ ద డెసిమల్ నెంబర్స్ ఇన్ ఎక్స్పాండెడ్ ఫామ్ అన్నారు ఎక్స్పాండెడ్ ఫామ్ రాయమన్నారు డెసిమల్ నెంబర్స్ ఇచ్చారు మనకి ఏం రాయమన్నారు ఎక్స్పాండెడ్ ఫామ్ రాయమన్నారు ఇక్కడ చూడండి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ వీడియోలో డెసిమల్ పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఉన్నది ఇదేంటి ఇక్కడ వన్స్ టెన్స్ డెసిమల్ పాయింట్కి రైట్ సైడ్ ఉన్న ప్లేస్ ఇది ఇదేమవుతుంది టెన్త్ కదా ఈ ప్లేస్ వాల్యూ సైడ్ ఉన్నాయి కదా ఓకే ఏమైనా గుర్తు లేకపోతే ఒకసారి ఆ వీడియో రివైజ్ చేసి చూసిన తర్వాత ఇది చూడండి ఇప్పుడు ఇది ఇక్కడ మనకి ఎక్స్పాండెడ్ ఫామ్ అంటే ఇది ఇక్కడ ఏమంటే ఫైవ్ ఇంటూ ఫైవ్ ఏ ప్లేస్లో ఉంది టెన్ నెక్స్ట్ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఈ ఫైవ్ ఏ ప్లేస్లో ఉంది వన్ ప్లస్ ఇక్కడ ఫైవ్ ఇంటూ ఈ ఫైవ్ ఏ ప్లేస్లో ఉంది టెన్త్ అంటే వన్ బై టెన్ ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకుంటా ఫైవ్ టైమ్స్ ఫిఫ్టీ ప్లస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ బై టెన్ వచ్చేస్తుంది ఓకే కదా దీనిలో ఫిఫ్త్ వన్ చూద్దాం ఒకసారి ఫిఫ్త్ వన్ ఏమి ఇచ్చారు అంటే వన్ టూ త్రీ ఫోర్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఇప్పుడు దీనికి ప్లేస్ వాల్యూస్ రాయండి ఇది ఇక్కడ ఏమిటి వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్ ఇది ఇక్కడ ఏమవుతుంది టెన్త్ ఇది హండ్రెడ్త్ నెక్స్ట్ ఉంటే థౌజండ్త్ ఓకేనా ఇది ఇక్కడ ప్లేస్ ఎక్స్పాండెడ్ ఫామ్ రాద్దాం వన్ ఇంటూ వన్ ఏ ప్లేస్లో ఉంది థౌజండ్ ప్లస్ టూ ఏ ప్లేస్లో ఉంది హండ్రెడ్ ప్లస్ త్రీ టెన్ ప్లస్ ఫోర్ వన్ ప్లస్ ఇక్కడ ఫైవ్ ఏ ప్లేస్లో ఉంది ఫైవ్ టెన్త్ అంటే వన్ బై టెన్ ప్లస్ ఇక్కడ సిక్స్ ఏ ప్లేస్లో ఉంది హండ్రెడ్ అంటే వన్ బై హండ్రెడ్ అదే ఒకవేళ ఇంకో డిజిట్ ఉంటే వన్ బై థౌజండ్ ఇంకా డిజిట్ ఉంటే వన్ బై టెన్ థౌజండ్ అలా మల్టిప్లై చేసుకోండి ఇప్పుడు ఇది ఇక్కడ రాయండి వన్ ఇంటూ థౌజండ్ అంటే థౌసండ్ ప్లస్ టూ ఇంటూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ప్లస్ థర్టీ ప్లస్ ఫోర్ ఇది ఇక్కడ ఏమవుతుంది ఫైవ్ వన్స్ ఫైవ్ బై టెన్ ప్లస్ సిక్స్ వన్స్ సిక్స్ బై హండ్రెడ్ ఇది ఎక్స్పాండెడ్ ఫామ్ అవుతుంది ఇంకా రిమైనింగ్ సమ్స్ వన్ టు వన్ ఫైవ్ చెప్పాను కదా మిగిలిన సమ్స్ మీరు చేసేసుకోండి ఒకసారి నెక్స్ట్ రైట్ ద ప్లేస్ వాల్యూ సిక్స్త్ బిట్ ఏమి ఇచ్చారు అంటే రైట్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ త్రీ ఇన్ ద ఫాలోయింగ్ డేస్ మల్స్ అంటున్నారు త్రీ ఈ కింద ఇచ్చిన నెంబర్స్లో త్రీ ప్లేస్ వాల్యూ రాయమంటున్నారు ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు అంటే త్రీ పాయింట్ ఫోర్ సిక్స్ అని ఇచ్చారు మనకు ఆల్రెడీ తెలుసు కదా డిస్మల్ పాయింట్ లెఫ్ట్ సైడ్ ఇది వన్స్ ఇదేంటి టెన్త్ ఇది హండ్రెడ్ కదా ఇప్పుడు ఇక్కడ ప్లేస్ వాల్యూ ఆఫ్ త్రీ రాయమన్నారు ప్రతి దానిలో ప్లేస్ వాల్యూ ఆఫ్ త్రీ ఇన్ త్రీ పాయింట్ ఫోర్ సిక్స్ ఇక్కడ త్రీ ఏ ప్లేస్లో ఉంది వన్స్ ప్లేస్లో ఉంది అంటే త్రీ ఇంటూ వన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ప్లేస్ వాల్యూ ఏంటి దీనికి త్రీ అవుతుంది నెక్స్ట్ దీనిలో ఫిఫ్త్ వన్ ఏమి ఇచ్చారు అంటే సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ పాయింట్ జీరో త్రీ సెవెన్ ఫస్ట్ దీనికి ప్లేస్ వాల్యూస్ రాయండి ఇది ఇక్కడ ఏంటి వన్స్ టెన్స్ హండ్రెడ్స్ రైట్ సైడ్ ఏమవుతుంది ఇది ఇక్కడ టెన్త్ ఇది హండ్రెడ్త్ ఇది థౌజండ్త్ ఇది ఇప్పుడు ఇక్కడ ప్లేస్ వాల్యూ ఆఫ్ త్రీ అంటే ఏమవుతుంది ఇది ఇక్కడ ప్లేస్ వాల్యూ ఆఫ్ త్రీ ఇన్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ పాయింట్ జీరో త్రీ సెవెన్ ఏమవుతుంది ఇక్కడ త్రీ ఏ ప్లేస్లో ఉంది హండ్రెడ్ ప్లేస్లో ఉంది అంటే వన్ బై త్రీ ఇంటూ వన్ బై హండ్రెడ్ అంటే ఇది ఇక్కడ ఏమవుతుంది త్రీ వన్స్ త్రీ బై హండ్రెడ్ ప్లేస్ వాల్యూ ఏంటి ఇక్కడ త్రీ బై హండ్రెడ్ అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ సెవెంత్ వన్ సెవెంత్ వన్ చూడండి ఇక్కడ అరుణ అండ్ రాధా స్టార్ట్ దేర్ జర్నీ ఫ్రమ్ టూ డిఫరెంట్ ప్లేసెస్ ఏ అండ్ ఈ అరుణ చూస్ ద పాత్ ఫ్రమ్ ఏ టు బి ఏ టూ బి ఇలా ఇలా నడిచింది అరుణ అండ్ దెన్ టు ఏ టూ బి నుంచి బీటు సి వచ్చేసింది అరుణ నెక్స్ట్ రాధా చూస్ ద పాత్ ఫ్రమ్ ఈ టు డి దెన్ టు చేసిన తర్వాత డి టు సి వచ్చేసింది ఫైండ్ హూ ట్రావెల్డ్ మోర్ అండ్ బై హౌ మచ్ ఎవరు ఎక్కువ ట్రావెల్ చేశారు ఎంత ఎక్కువ ట్రావెల్ చేశారు అనేది ఫైండ్ అవుట్ చేయాలి అరుణ ఎంత ట్రావెల్ చేసిందో ఫైండ్ అవుట్ చేద్దాం డిస్టెన్స్ ట్రావెల్డ్ బై అరుణ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం ఇక్కడ ఏ రెండు యాడ్ చేసుకోవాలి ఏబి ప్లస్ బీసీ ఇక్కడ మనకి ఏబి ఎంత ఇచ్చారు ఏబి అనేది నైన్ పాయింట్ ఫైవ్ జీరో ఇచ్చారు ప్లస్ ఇది ఇక్కడ బీసీ అనేది టూ పాయింట్ ఫోర్ జీరో కిలోమీటర్స్ ఇచ్చారు ఇవి రెండు యాడ్ చేయండి యాడ్ చేసేటప్పుడు డెసిమల్ పాయింట్ కింద డెసిమల్ పాయింట్ ఉండాలి లెఫ్ట్ సైడ్ ఉన్న డిజిట్స్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న డిజిట్స్ రైట్ సైడ్ రాసేసుకోండి ఇది ఇక్కడ జీరో ఇది ఇక్కడ నైన్ ఇక్కడ నైన్ నైన్ టెన్ లెవెన్ ఇది ఇక్కడ ఎంత వచ్చింది లెవెన్ పాయింట్ నైన్ జీరో కిలోమీటర్స్ అరుణ లెవెన్ పాయింట్ నైన్ జీరో కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది నెక్స్ట్ రాధా డిస్టెన్స్ ట్రావెల్డ్ బై రాధా డిస్టెన్స్ ట్రావెల్డ్ బై అంటే ఎలా వస్తుంది మనకి ఈడీ ప్లస్ డీసీ చేసేస్తే వస్తుంది ఈడీ ఈడీ ఎంత ఇచ్చారు మనకి ఇక్కడ ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ప్లస్ డీసీ ఎంత ఇచ్చారు త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇవి రెండు యాడ్ చేయండి ఇక్కడ ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ప్లస్ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇది ఇక్కడ ఏమవుతుంది టెన్ ఇక్కడ టెన్ ఇక్కడ ఇది ఎంత వస్తుంది ట్వెల్వ్ అంతే కదా ఎయిట్ ప్లస్ త్రీ అంటే లెవెన్ లెవెన్ ప్లస్ వన్ ట్వెల్వ్ కిలోమీటర్స్ ఎవరు ఎక్కువ ట్రావెల్ చేశారు రాధా కదా రాధా ఎక్కువ ట్రావెల్ చేసింది రాధా ఎంత ట్రావెల్ చేసింది ట్వెల్వ్ కిలోమీటర్స్ అరుణేమో లెవెన్ పాయింట్ నైన్ జీరో కిలోమీటర్స్ రాధా ట్రావెల్డ్ మోర్ బై అన్నప్పుడు ఏం చేయాలి మనం ఇక్కడ ట్వెల్వ్ పాయింట్ జీరో జీరోలో నుంచి లెవెన్ పాయింట్ నైన్ జీరో సప్రాక్ట్ చేయాలి వీరండి ఇక్కడ ఎడిషన్ చేశాం కదా ఇక్కడ బోర్యాంగ్ వస్తుంది టెన్ టెన్ మైనస్ నైన్ అంటే వన్ ఇది ఇక్కడ వన్ ఉంటుంది కదా వన్ మైనస్ వన్ అంటే జీరో ఎంత ఎక్కువ ట్రావెల్ చేసింది రాధా జీరో పాయింట్ వన్ జీరో కిలోమీటర్స్ రాధానే ఎక్కువ ట్రావెల్ చేసింది అరుణా కంటే నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ ఉపేంద్ర వెంట టు మార్కెట్ బై వెజిటేబుల్స్ అని ఇక్కడ టూ కేజీ టూ ఫిఫ్టీ టమాటోస్ ఇవన్నీ ఇచ్చారు హౌ మచ్ వెయిట్ డిడ్ ఉపేంద్ర క్యారీ బ్యాక్ టు హిస్ హోమ్ ఎంత వెయిట్ తెచ్చాడు అంటే ఇవన్నీ యాడ్ చేసుకోవడం టూ పాయింట్ టూ ఫైవ్ జీరో దాని కింద టూ పాయింట్ ఫైవ్ డబల్ జీరో నెక్స్ట్ జీ సెవెన్ సెవెన్ ఫైవ్ జీరో జీరో పాయింట్ వన్ టూ ఫైవ్ వన్ని యాడ్ చేసుకొని ఒకదాని కింద ఒకటి రాసుకొని యాడ్ చేసేసుకోండి అప్పుడు మనకి టోటల్ వెయిట్ వచ్చేస్తుంది ఓకేనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో నెక్స్ట్ ఎక్సైజ్ డిస్కస్ చేసుకుందాం నెక్స్ట్ వీడియోలో